हेलो अंडी अंदर की नमस्कार वेलकम टू भवानी क्यूजिन नेनु मीको का फेमस थाई रेसीपी चूपिंचबोतुन्नानु इदी चाला ईजी गा चेसुकोवच्चु चाला हेल्दी अंड टेस्टी कूडा थाई रेसीपीस मनं ट्राई चेयलेमो अनि चाला मंदि अनुकुंटारु कानी इवी चाला हेल्दी अंड टेस्टी गा कूडा उंटाई कोन्नि सासेस वाडकुंडा उंटे चालु ఇప్పుడు నేను చూపిస్తున్న రెసిపీ చాలా టేస్టీగా ఉంటుంది అండ్ ప్రోటీన్ రిచ్ ఫుడ్ కూడా అదే సోయా చంక్స్ రెసిపీ ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పోసి అవి వేడయ్యాక కొంచెం సాల్ట్ మిల్ మేకర్ ని వేసి ఉడికించుకోండి మీరు నా వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి నేను చూపిస్తున్న ఈజీ హెల్తీ రెసిపీస్ ని మిస్ అవ్వకండి ఉడికేప్పుడు ఇలా పొంగొస్తూ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుతూ 5 నిమిషాల పాటు ఉడికించండి 5 నిమిషాల తర్వాత మిల్ మేకర్ ఇలా సాఫ్ట్ గా అవుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి ఈ మిల్ మేకర్ ఉడికేసరికి స్పాంజ్ లా నీళ్లు పీల్చుకొని ఉంటాయి వాటిని జల్లడలోకి తీసుకొని ఒక గరిటెతో ఇలా ఒత్తుకుంటే నీళ్ళన్నీ వచ్చేస్తాయి ఇప్పుడు మనం దీనికి కావాల్సిన సాస్ ని రెడీ చేసుకుందాం కార్న్ ఫ్లోర్ లో కొంచెం నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకోండి తర్వాత అందులో సోయా సాస్ డార్క్ సోయా సాస్ చిల్లీ సాస్ టమాటో సాస్ వేసి అన్ని బాగా కలుపుకోండి కొంచెం పంచదార కూడా వేసి కలిపి పక్కన పెట్టుకోండి తర్వాత స్టవ్ మీద ఒక పాన్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేసి అది వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు 2 నిమిషాల పాటు వేయించుకోండి తర్వాత అందులో సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి అల్లం థాయ్ ఎండుమిర్చి వేసి వేయించుకోండి ఈ మిర్చి కొంచెం కారం తక్కువగా ఉంటుంది అండ్ ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత అందులో ఉడికించుకున్న మిల్ మేకర్ వేసి 5 నిమిషాల పాటు వేయించుకోండి తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లికాడ ముక్కలు వేసి 2 నిమిషాల పాటు వేయించండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న సాస్ ని పోసి ముక్కలన్నిటికి అంటేలా వెంటనే కలిపేసుకోండి లేట్ చేస్తే సాస్ ముక్కలన్నిటికీ సమానంగా అంటుకోదు అంతే అండి ప్రోటీన్ రిచ్ క్రీమీ హెల్తీ థాయ్ సోయా చంక్స్ రెసిపీ రెడీ అయిపోయింది ఇది ఇలానే డైరెక్ట్ గా సర్వ్ చేసుకోవచ్చు లేదా థాయ్ రైస్ తో పాటు సర్వ్ చేసుకోవచ్చు ట్రై చేసి ఎంజాయ్ చేయండి ఇలాంటి ఈజీ రెసిపీస్ తో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది Thanks for watching.